గుణింత పదాలు చదవడం. కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు చదవండి. వీటిలో గుణింత అక్షరాలను గుర్తించండి. చెప్పండి పిల్లలు, ముందుగా ఇచ్చిన బొమ్మ ఏమిటి? దీపావళి. రెండవది ఆకుకూరలు. ఈ బొమ్మ ఏమిటి? తేనెటీగ. 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 ఇది సైకిల్. గోలకొండ. వెరీ గుడ్. ఇది గౌను. గౌను. వెరీ గుడ్ పిల్లలు. ఇంది బొమ్మలు చూడండి, సరైన పేరును గుర్తించండి. ఇదేం బొమ్మ పిల్లలు? కాకరకాయ. మరి కాకరకాయకి సంబంధించిన సరైన పదం ఏమిటో గుర్తించండి. ఇక్కడ మొదటిది టీచర్ సరిగ్గా చెప్పారు, కాకరకాయ. ఇలా మనం వృత్తాన్ని చుట్టి గుర్తిద్దాం. నెక్స్ట్ చెప్పండి, ఇది కందిరీగ. కందిరీగ. కరెక్ట్ అయినది చెప్పండి. ఇదేమో కంది రీగ. ఇది కందిరీగ. ఇది కరెక్ట్గా ఉంది, కంది రీగ. ఇదేంటి? నూరు. నూరు. ఇది సరి అయినది. చేపల చెరువు. చేపల చెరువు. ఇది సరి అయిన పదం. ఈ విధంగా గుర్తించాలి. పొడుగు కోటు. ఇక్కడ రెండవది సరైన పదం. ఈ చిత్రం ఏమిటి? రేలు, రౌలు, రెలు, రైలు. ఏది సరైంది? రైలు అనేది సరి అయిన పదం. తర్వాత చూడండి, ఇదేమిటి? పౌడరు. పౌడరు. ఇక్కడ ఈ మొదటి పదమే సరి అయిన పదము. పౌడరు, పాడేరు, పోడరు, పీడరు. సరి అయింది ఏంటి? పౌడరు. ఈ విధంగా పూర్తి చేయాలి. కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి. పిల్లలు ముందుగా మొదటి చిత్రం ఏమిటి చెప్పండి? పడవ. 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 ఇదేంటి? గంప. గంప. గాక్షణ పెట్టే గంప. గంప. మరి ఇదేంటి? సవరం. 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 మరి ఇదేంటో చెప్పుకోండి? చదరంగం. సదరంగం. చదరంగం. ఇదేం చిత్రం? శంఖం. శంఖం. తర్వాత చిత్రం ఏంటో చెప్పండి? రథం. రథం. చుక్క పెట్టాలి, సున్నా. రథం. రథం. తర్వాతది ఏంటి? భజన. 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 ఇదేంటి? కంఠం. వెరీ గుడ్. కంఠం. ఈ చిత్రం? పనస. 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 మరి ఇదేంటో చెప్పుకోండి? మంచం. 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 వెరీ గుడ్ పిల్లలు. మరిది? పంజరం. 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 మరి ఇదేంటి? తబలా. తబలా. తబలా.